హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 3D ఎఫెక్ట్తో చెర్రీ ఫ్రూట్ని కుట్టడం నేర్చుకుందాం. చూడండి, డిజైన్ ఇలా వేశాను. ముందు సూదిని ఒక చోట నుంచి తీసాము. కొంచెం దూరం నుంచి సూదిని పైకి తీసి ఇలాగా 10-11 తిప్పులు తిప్పుతాము. తిప్పి సూదిని జాగ్రత్తగా లాగుతాము. లాగేటప్పుడు అది టైట్గా అనిపిస్తే ఈ వెనకాల మనం తిప్పిన తిప్పుల్ని కాస్త ఫింగర్స్తో లూజ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇది బులియన్ నాట్స్, చూడండి. కొంచెం ఇలా లూజ్ చేసుకుంటే మనకి సూది పైకి వచ్చేస్తుంది. సూది పైన ఇలాగా స్ప్రింగ్ లాగా వస్తుంది. దాన్ని ఇలా వెనక్కి లాగి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ మనం కిందకి దించేస్తాము. చూడండి, ఇలా ఫింగర్తో అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అక్కడ కిందకి దించేసాము. చూడండి, రెండో వైపు నుంచి సూదిని పైకి తీసాము. కొంచెం దూరంలో సూదిని ఎత్తాము. ఎత్తి ఒక 10-11 తిప్పులు తిప్పుతున్నాము. చూడండి, ఈ తిప్పులు మనం క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఎలా తిప్పినా పర్వాలేదు, బాగానే వస్తుంది. మనం అది తిప్పినప్పుడు టైట్గా కాదు, లూజ్గా కాదు, మధ్యస్థంగా చేస్తే మనకి ఈజీగా సూదిని లాగేటప్పుడు ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇలా తీసాము. తీసి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ దించేసాము. ఇలా మనం మొత్తం డిజైన్ అంతా కవర్ చేసుకుంటామండి. రెండే వేయాలని లేదండి, ఒకవేళ అది లాంగ్ అయితే మనం చిన్న చిన్న ఫోల్డ్స్ కూడా వేసుకుంటూ ఉండొచ్చు. అంటే మన పర్పస్ ఏంటంటే డిజైన్ మొత్తం కవర్ అవ్వాలండి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మనం ఒక 3D ఎఫెక్ట్ వస్తుంది, దీని మీద మనం మరో కుట్టు కొడతాం తర్వాత. చూడండి, ఇలా జాగ్రత్తగా లాగి దించేస్తాము. ఇది మనం 6 పోగులు దారం వేసుకుంటే బాగుంటుందండి. అలా కాదు, మనకి కొంచెం సన్నంగా రావాలి అంటే మెషిన్ దారం తీసుకున్నా పర్వాలేదండి. నేను 2 కలర్ షేడ్తో వేశాను. చూడండి, ఇలా జాగ్రత్తగా లాగుతాము. ఇది లాగేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తే వెనకాలది ఇలా లూజ్ చేస్తే ఆ ఫోల్డ్స్ని మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అయిపోయింది. మొత్తం మనం డిజైన్ వేసేసాము. ఇప్పుడు సెకండ్ పార్ట్లో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ వాటి మీద మనం వేస్తున్నాం. చూడండి, ఒక చోట నుంచి సూదిని పైకి తీసాము, కొంచెం దూరంలో దించాము. దించి ఒక చిన్న టాకా కుట్టులాగా దాన్ని పైకి తీస్తున్నాం. చూడండి, చూడండి, చిన్న టాకాలా వేస్తున్నాము. పైకి తీసాము, కిందకి దించాము, మళ్ళా చిన్న టాకా కుట్టులా వేసి పక్కకి వెళ్తున్నాం. చూడండి, ఇలా మనం వేసుకున్న డిజైన్ మొత్తం అంతా మనం ఫిల్లింగ్ స్టిచ్ అన్నమాట, ఇది ఫిల్ చేస్తూ పోతాము. ముందు ఆ డిజైన్ వేయడం ఎందుకంటే కొంచెం మనకి ఉబ్బెత్తుగా వచ్చి 3D ఎఫెక్ట్ ఇస్తుందండి ఇది. చూడండి, ఇలా మనం వేసుకున్న డిజైన్ అంతా కూడా మనం ఈ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్తో కవర్ చేసేస్తాము. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, ఇలా మనం క్రాస్గా వేసుకుంటే బాగుంటుందండి. ప్యాటర్న్ మనకి ఒక షైన్ ఇచ్చి వెల్వెట్టి ప్యాటర్న్ వస్తుంది, మనకి చాలా బాగుంటుంది. అంటే చిన్న యాంగిల్లో మనం గుచ్చి సూదిని తీస్తూ ఉంటాము. చూడండి, ఇలా మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకుండా మనం ఈ స్టిచ్తో కవర్ చేసుకుంటాము మొత్తం డిజైన్ అంతా.
ఇది నేను ఆరుపోగుల దారం తీసుకున్నానండి. చాలా టైట్ స్టిచ్ అండి, దగ్గర దగ్గరగా వస్తుంది ఇది. చూడండి, ఇలాగా మనం మొదటిది కుట్టాము, రెండోది కూడా అలాగే కుట్టేస్తాము. ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనం బేబీ ఫ్రాక్స్ మీద వేసుకోవచ్చు, కుషన్ కవర్స్, పిల్లో కవర్స్, కర్చీఫ్ ఎడ్జెస్లో వేయొచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి బార్డర్ స్టెమ్ స్టిచ్తో కుడుతున్నాము. ఒక చోటు నుంచి సూదిని పైకి తీసాము, కొంచెం దూరంలో సూదిని దించాము, ఈ మధ్యలోంచి మళ్ళీ సూదిని పైకి తీసాము. చూడండి, ఇలా కుట్టు వచ్చింది. ఇప్పుడు కొంచెం దూరంలో సూదిని దించుతున్నాము, దించి ఈ కుట్టికి మధ్యలోంచి సూదిని పైకి తీస్తున్నాము. చూడండి, మొత్తం అలా కుట్టేసాం. ఇప్పుడు మనం ఆకులు వేస్తున్నాము. సూదిని ఒక చోట నుంచి తీసాము, రెండో వైపు డిజైన్కి దించాము, మధ్యలోంచి సూదిని తీసాము. అంటే ఒక వి షేప్లో వస్తుంది. చూడండి, ఇలా పైకి తీసాము, రెండో వైపు దించాము, తాడుని ఫింగర్తో పట్టుకొని మధ్యలోంచి సూదిని పైకి తీసాము, తీసి ఆ కిందనే దించేసాం. చూడండి, ఇలా వస్తుంది. దించాము, ఇక్కడ మధ్యలోంచి సూదిని పైకి తీసాము, వి షేప్ వచ్చింది. ఆ వీకి ఎగ్జాక్ట్లీ కిందనే మనం సూదిని దించేస్తున్నాం. చాలా అందమైన ప్యాటర్న్ వస్తుందండి ఇది. చూడండి, ఇలా అక్కడే దించేసాం కిందనే. ఇది నేను ఆరు పోగులతో వేసానండి. మీకు కావలసిన మల్టీ కలర్డ్ వస్తున్నాయి, దాంతో వేసినా చాలా అందంగా వస్తుందండి. చూడండి, అక్కడే కిందని దించేసాం మనం, అంటే దగ్గర దగ్గరగా వస్తుంది కుట్టు. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. చూడండి, ఇలా వచ్చింది. చూసారా, ప్యాటర్న్ అర్థమవుతుంది కదా ఎంత బాగుందో. బ్యూటిఫుల్ స్టిచ్ అండి ఇది, చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు మనం ఈ కాడకి క్రాస్ స్టిచ్ వేస్తున్నాము. ఒక చోట నుంచి తీసాము, రెండో వైపు కొంచెం దూరంలో దించాము. చూడండి, ఇది ఫైనల్ ప్రోడక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.